హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు, అదేవిధంగా మనకున్న పిఈ సెట్, ఐసెట్ ఇలాంటి కొన్ని సెట్లు ఎప్పుడు చేస్తారు, అలాగే పాలిసెట్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఇలాంటి పరీక్షలు గురించి ఈరోజు మనం మనకు వచ్చిన అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏదైతే వచ్చిందో ఇక్కడ చూసినట్లయితే మే చివరిలో ఎంసెట్ అని చెప్పి మనకు ఇవ్వడం జరిగిందండి. అక్కడే అంతకంటే ముందే ఈ సెట్, జూన్లో మిగతా సెట్స్, మే నెల 10th పరీక్షలు, జూన్ జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అని చెప్పి మనకి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మీకు క్లియర్గా నేను ఇక్కడ షార్ట్లో చెప్తాను, ఒకసారి వినండి. మనకు ఎంసెట్ అయితే మే ఎండ్ కల్లా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అయితే అనుకుంటుంది. అలాగే మే 3వ వారానికి, ఓకే, అంటే మే థర్డ్ వీక్కి ఈ సెట్ అనేది కూడా నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ఈ ఎంసెట్ అనేది మే 3rd వీక్ నుంచి జూన్ 1వ తేదీ లోపు మనకు ఎంసెట్ అయితే ముగించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే ఐసెట్, ఎడ్సెట్, పిఈ సెట్, పీజీ సెట్, లా సెట్ ఇలాంటి తదుపరి కొన్ని మరో సెట్లు కూడా జూన్ 20వ తేదీ లోపు వాళ్ళు ముగించాలని చెప్పి ఆదేశం అయితే ఇచ్చారు. అలాగే మనకు 10వ తరగతి పరీక్షలు అయిన తర్వాత వచ్చే ఈ పాలిసెట్ కూడా మే ఎండింగ్ కల్లా నిర్వహించే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ఎంసెట్కి సంబంధించి వచ్చిన అప్డేట్ అండి. సో ఎలా లేదన్నా సరే మే ఎండ్ కల్లా ఎంసెట్ అయితే నిర్వహించి దాన్ని ముగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాకు వచ్చిన అప్డేట్ అయితే ఇది. ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.